Hello everyone, welcome back to one more video. This video, I am going to talk about two moisturizers. So, these two are working for all skin types. First, I am going to talk about face wash. I have two moisturizers. One is Cetaphil, one is Neutriderm. Apply these two creams. So, each side is hydrating. So, first Cetaphil cost is 518. And Neutriderm achi around 900-850 ankunta almost 2 months ayindi nenu teeskunna correct ga gurtule din box ledu. So first aithe oka side Cetaphil oka side Neutriderm apply chesi chupistanu light ga teeskunna manu konchame saripothundi. First aithe first aithe Cetaphil anedi its side apply chestunnanu. So, ఇంకొకటి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి లైవ్ లో నేను వన్ సైడ్ మాయిశ్చరైజర్ అప్లై చేసా ఇట్ సైడ్ అప్లై చేయలే సో స్కిన్ అనేది ఎలా ఉంది ఇట్ సైడ్ స్కిన్ చూడండి ఎలా ఉంది అనేది సో దీని బట్టి ఏం అర్థమవుతుంది మాయిశ్చరైజర్ అనేది డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ సో ఇట్ సైడ్ సెటప్ ఇలా అప్లై చేశాను కొంచెం అది అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ న్యూట్రిడర్మ్ తీసుకుంటాను సో న్యూట్రిడర్మ్ ఇక్కడ కొంచెం తీసుకొని చేస్తాను సో ఇట్ సైడ్ సెటాఫిల్ ఇట్ సైడ్ న్యూట్రిడర్మ్ నాకైతే సెటాఫిల్ నచ్చింది అంటే న్యూట్రిడర్మ్ నచ్చలేదా అని కాదు ఇది కూడా బాగుంది బట్ ఏంటంటే కాస్ట్ పరంగా చూసుకుంటే ఇది మనకు 518 సో ఇది 800 అబౌ ఉంది ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులే 850-900 అనుకుంటా నేను తీసుకున్నప్పుడు ప్లస్ ఏంటంటే ఇది నాకు ఎక్కువ హైడ్ అంటే నాది డ్రై స్కిన్ కదా సో ఇది అప్లై చేసినప్పుడు నాకు హైడ్రేటింగ్గా ఉంది నా ఫేస్ అనేది దీంతో కంపేర్ చేస్తే ప్లస్ ఇది ఏంటంటే ఇక్కడ వాళ్ళే ఇక్కడ దీని మీద ఏమి ఇచ్చారంటే 48 hours ఇచ్చారు కానీ నేను అనుకున్న ప్రకారం 48 hours అయితే ఉండదు ఇది బట్ బాగుంటుంది అంటే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు వన్ డే ఫుల్ మనకు కొంచెం మాయిశ్చరైజింగ్గానే ఉంటుంది ఫేస్ అయితే దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే షియా బటర్ ఎసెన్షియల్ విటమిన్ B3 అండ్ ప్రో విటమిన్ B5 ఉంది సెటాఫిల్లో అండ్ ఇది వచ్చి న్యూట్రిడర్మ్ విటమిన్ ఈ మెయిన్ మనకి యూస్ అయ్యేది విటమిన్ ఈ ఉంటుంది దీంట్లో ఇట్ సైడ్ సెటాఫిల్ కదా చూడండి మీరే జస్ట్ కొంచెం ఇట్ సైడ్ కంటే ఇట్ సైడ్ హైడ్రేటింగ్ ఉంది సో ఇట్ సైడ్ చూడండి ఓకే అండ్ అబ్బాయిలు సో అబ్బాయిల గురించి మాట్లాడాలి ఫస్ట్ అంటే అబ్బాయిలు ఏంటంటే పూర్తిగా అసలు ఏం అప్లై చేయరు అంటే వాళ్ళు ఏమనుకుంటారు
మేము నేచురల్ బ్యూటీస్ అనుకుని అసలు ఏం పౌడర్ ఏం అప్లై చేసుకొని వెళ్ళరు. కానీ ఒకటైతే చెప్తున్నా, మనం టీనేజెస్ వరకు మన స్కిన్ ఒకలా ఉంటుంది, టీనేజ్ దాటితే స్కిన్ ఒకలా ఉంటుంది. సో మనకి ఏజ్ బట్టి స్కిన్ కూడా ఆటోమేటిక్గా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో మనము టీనేజ్ వరకు అయితే మనకు తెలియదు పట్టించుకోము. ఇప్పుడైనా అట్లీస్ట్ బాయ్స్ కూడా, ఇది నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇది బాయ్స్కి కూడా, జస్ట్ ఒక స్మాల్ అసలు మీకైతే చాలా తక్కువ అట్లా అప్లై చేసుకొని వెళ్ళిపోండి. సో స్కిన్ అనేది మంచిగా ఉంటుంది, లేదంటే డ్యామేజ్ అయిపోతుంది ఏజ్ అయ్యేసరికి. ఎవరికైనా మన స్కిన్ అనేది ఇంపార్టెంట్ కదా, అండ్ గర్ల్స్కి కూడా చెప్తున్నా. నా లాంటి వాళ్ళు ఉంటారు, అంటే నేనైతే ఇప్పుడంటే ఆల్మోస్ట్ కరోనా అప్పటి నుంచి నేను స్కిన్ కేర్ అనేది పాటిస్తున్నా. బిఫోర్ అసలు నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటా పౌడర్, అది కూడా గోకుల్ పౌడర్. అది తప్ప అట్లీస్ట్ ఫేర్ అండ్ లవ్లీ కూడా అప్లై చేసేదాన్ని కాదు. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అందరు స్టార్ట్ చేయండి స్కిన్ కేర్ అనేది. సో నేను ఆల్మోస్ట్ పెడుతూ ఉంటా వీడియోస్, ఏది మంచిది మన స్కిన్ కేర్కి, నేను ఏవి యూజ్ చేస్తాను, నాకు వర్క్ అయ్యేటివి. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో బాయ్స్ కూడా స్కిన్ కేర్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. సన్స్క్రీన్ విషయానికి వస్తే, సో మన మాయిశ్చరైజర్ తర్వాత సన్స్క్రీన్ అప్లై చేయాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సన్స్క్రీన్స్ గురించి చెప్తాను, నేను ప్రజెంట్ యూస్ చేసే సన్స్క్రీన్ గురించి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, నచ్చితే కామెంట్స్ బాక్స్లో నాకు చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలని, నేను ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.